నా ఆనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కుప్పలకొండ గ్రామం జన్నలగడ్డ పద్మావతికి ఇసుక తొలినీలేదని ఈ ఉద్దేశంతో కేశాపురంలో వచ్చి నలుగురు హరిహర నాయుడు వాళ్ళ వెనక నలుగురు వచ్చి ఈ ఉద్దేశంతో మామిడి చెట్లు జామ చెట్లు పీకేశారు నాకి నలుగురు పిల్లలు మేము ఎట్లా బతికేది వాళ్ళ స్కూళ్ళకి ఫీజులు కట్టాలన్నా ఇప్పుడు నేనేం చేయాలా అప్పులు పాలయ్యి ఇప్పుడు చెట్లు సుమారు 7 ఏళ్ళు 8 ఏళ్ళు చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు ఇప్పుడు క్రాప్ లోన్ తెచ్చుకున్నా ఇప్పుడు క్రాప్ లోన్ క్రాప్ లో కట్టాలన్నా నాకు డబ్బులు లేవు టాటర్ లోన్ తెచ్చుకున్నా ఆటికి రెన్యూవల్ చేసిన డబ్బులు లేక మా దానికని కట్టేది ఇప్పుడు పిల్లలు ఫీజులకే కట్టేది పాప వచ్చేసి 10 ఏళ్ళ పాప 10వ క్లాస్ పాప పిల్లోడు వచ్చేసి 9వ క్లాస్ పిల్లోడు చిన్న పిల్లోడు వచ్చేసి 5వ క్లాస్ అమ్ముకొని నీ పిల్లల్ని చెట్లు పెట్టుకొని చదువు చదివిస్తున్నా ఇప్పుడు నేను ఆ వల్ల పిల్లల్ని చదివిల్లా నేను రేపమన్నాడు గాని పిల్లలు మేము 5 మంది ఉన్నాం 5 మంది మంది దాకి చచ్చిపోదాం అన్నాం ఈ జన్నలగడ్డ పద్మావతికి ఇసుక తోలియలేదని ఈ వైఎస్ఆర్ వాళ్ళు అంతా చేసిన నాయకులు ఇదే పనిచేసింది ఇది ఇంతకుముందు టీడీపీ వాళ్ళు వచ్చినా గానీ ఎవడే గాని అబ్జెక్షన్ చేయలేదు ఈ ఊర్లో వాళ్ళంతా వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కానీ ఏమి సాయం చేయలేదు ఇట్లాంటి దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు అని ఇట్లా ఏడు న్యాయం సార్ మీ దగ్గర జగనన్న వస్తే నేను కాపాడుతా రైతుని అన్నాడు ఇది ఏది కాపాడేది మా ఓటేసి మా చెప్తో మేము కొట్టుకున్నట్లుంది ఇప్పుడు ఏటుకొచ్చినాడు వాళ్ళ నా తండ్రి పేరు పోగొట్టుకొచ్చినాడు జగన్ రాజశేఖర రెడ్డి పేరు గొప్ప పేరు ఉండేది రాజశేఖర రెడ్డి పేరు లేకోకుండా చేసుకుంటున్నాడు ఈ జగనన్న ఏంటికి జగనన్న అందరినీ నా ఏటో ముంచేకి వచ్చిండేది బడి స్కూల్ పిల్లల్ని చూస్తే 5 సంవత్సరం పిల్లలు చదువు డబ్బులు వేసిపోయా